ज़िले विकाराबाद के हल्का इसम्बली तांडूर में यूथ कांग्रेस के कायदीन अरेस्ट। तेलंगाना प्रदेश कांग्रेस कमेटी के नवमंतखबा सदर ए रेवंत रेड्डी ने एक पब्लिक मीटिंग में कहा कि फरोख होने वाले MLAs पर पत्थरों से मार कर ख़त्म किया जाए। इसी बिना पर कल तेलंगाना भवन में रुकन असम्बली तांडूर पॉलेट रोहित रेड्डी ने एक प्रेस कॉन्फ्रेंस करते हुए कहा कि अगर पत्थरों से मारना ही है तो कई पार्टियां तब्दील करने वाले रेवंत रेड्डी को मारा जाए। इसी के पेश नज़र हल्का असम्बली तांडूर में यूथ कांग्रेस के कायदीन ने एहतजाज करते हुए MLA पॉलेट रोहित रेड्डी व सुधीर रेड्डी के मुजस्मे को नज़र आतिश करते वक्त पुलिस ने उन्हें गिरफ्तार कर लिया। ब्यूरो, आइए देखते हैं AHN न्यूज़ चैनल के नुमाइंदे मोहम्मद मुकरमुद्दीन की ये रिपोर्ट। PCC अध्यक्ष రేవంత్ రెడ్డి గారు మరి వారు ఒక వ్యాఖ్య చేసిర్రు. ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ సింబల్పై గెలిచిన 12 మంది ఎమ్మెల్యేలు ఈరోజు పార్టీకి వెన్నుపోటు పొడిచి, కాంగ్రెస్కు వెన్నుపోటు పొడిచి, మరి వాళ్ళ నియోజకవర్గాల ప్రజలకు వెన్నుపోటు పొడిచి ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం చేరిర్రు. చేరినందుకు ఏమన్నా అంటే, రేవంత్ రెడ్డి గారు మా కాంగ్రెస్ కార్యకర్తలకు పిలిపించిండు. ఏదైతే ఓడిపోయిన ఈ పారిపోయిన టీఆర్ఎస్ లాకు వెళ్ళిపోయిన ఈ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఏదైతే వెళ్ళిపోయారో టీఆర్ఎస్ లాకు, వాళ్ళ నియోజకవర్గాలు వస్తే మా కాంగ్రెస్ కార్యకర్తలకు కూడా పిలిపించడు. మీరు నల్లతో కొట్టి చంపండి, నల్లతో తరిమేయండి అని చెప్పేసి చెప్పేసాడు. దానికి కౌంటర్గా మరి ఎదురున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరైతే పార్టీ మారినో ఎమ్మెల్యేలు ఏమంటారు అంటే, రేవంత్ రెడ్డి గారు మీరు మారలేరా, మిమ్మల్ని గుట్టాలే రాలుతో అన్నాయి. ఈ రేవంత్ రెడ్డి గారికి ఒక రోహిత్ రెడ్డికి ఒకటి చెప్తున్నా, మా రేవంత్ రెడ్డి గారు పార్టీ మారినొచ్చు, కానీ ఏదైతే ఎమ్మెల్యే గెలిచి ప్రతిపక్షంగా ఉన్నాడో ఏదైతే అధికార పార్టీలో మాత్రం ఎప్పుడు పోలేదు. రేవంత్ రెడ్డి గారు గెలిచి ప్రతిపక్షాలే పోరాడాడు ఆయన, అలాంటి దమ్ముల నాయకుడు మీలాగా అధికారం కోసం ప్రతిపక్ష పార్టీ నుంచి అధికార పార్టీలో చేరలే. రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రజల కోసం పోరాడా డైనమిక్ లీడర్ ఎవరంటే రేవంత్ రెడ్డి గారు అని చెప్తున్నా. ఈరోజు ఒకటి చెప్తున్నా మీకు, ఈరోజు రాష్ట్రంలో ఏదైతే ఈటల రాజేందర్ గారు రాజీనామా వేసి మీ పార్టీకి రాజీనామా వేసి మీరు ఏదైతే ఎలక్షన్లు అవుతుంటో మీకు దమ్ముంటే మీకు చేతలైతే ఈ 12 మంది ఎమ్మెల్యేలను రాజీనామా చేయండి, రాజీనామా వేసి ఎలక్షన్లకు రండి. కాంగ్రెస్ సత్యభావం చూపిస్తాం, ఈ ప్రజలతో మిమ్మల్ని తరిమేస్తాం, ప్రజలతో రాళ్ళ కొట్టిస్తాం, ప్రజలు చీరటం చేస్తాం, మిమ్మల్ని మీ ఓటమి ఖాయమని చెప్తున్నాం. దమ్ముంటే మీరు రాజీనామా వేసి మాట్లాడండి, ఏదో అధికారం కూర్చొని ఏదో మాట్లాడు కాదు. రేవంత్ రెడ్డి పైన మా PCC అధ్యక్షులు ఈ బుల్లెట్ లాంటి వ్యక్తి ఈరోజు డైనమిక్ లాంటి లీడర్ ఆయన PCC అధ్యక్షులు ఇచ్చినప్పటి నుంచే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రకంపనలు పెరుగుతున్నాయి. రానున్న రోజులలో తప్పకుండా కాంగ్రెస్ అధికారంలో వస్తుంది. రేవంత్ రెడ్డి PCC నాయకత్వంలో మరి అధికారానికి వస్తాం, మీలాంటి నాయకులను తరిమి కొట్టే రోజులు వస్తాయని చెప్పి తెలియజేస్తున్నాం. हमारे AHN न्यूज़ को सब्सक्राइब करिए ताकि आपको नोटिफिकेशंस आते रहे वक्त पर.